వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వరల్డ్ కప్ స్పెషల్ లైవ్ షో. మరి టీమిండియా ప్రపంచ కప్ వేట రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. సౌతాంప్టన్ వేదికగా తొలి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడబోతుంది. ఐపీఎల్ కారణంగా భారత్ మ్యాచ్ల షెడ్యూల్ ఆలస్యంగా రూపొందించిన ఆటగాళ్లకు కావాల్సినంత విశ్రాంతి దొరికింది. ఇప్పటికే రెండు మ్యాచ్లు ఓడిన సఫారీలకు కోహ్లీ శాంతో మ్యాచ్ సవాల్గానే చెప్పాలి. ప్రపంచ కప్ మొదలై మ్యాచ్లు జరుగుతున్నా ఇప్పటి వరకు సరైన జోష్ కనిపించడం లేదు. దీనికి కారణం టీమిండియా ఇంకా బరిలోకి దిగకపోవడమే. ఇప్పుడు భారత్ వరల్డ్ కప్ వేట మొదలు కాబోతోంది. బుధవారం జరిగే తొలి మ్యాచ్లో కోహ్లీ సేన సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. టోర్నీలో హాట్ ఫేవరెట్గా ఉన్న టీమిండియాకి ఐపీఎల్ కారణంగా మ్యాచ్ల షెడ్యూల్ ఆలస్యమైంది. కావలసినంత విశ్రాంతి దొరకడంతో పాటు గత వారం రోజులుగా నెట్ ప్రాక్టీసులో భారత ఆటగాళ్లు బిజీగా గడిపారు. గత ప్రపంచ కప్లో సెమీస్కే పరిమితమైన భారత్ ఈసారి టైటిల్ రేసులో ముందుంది. అయితే లీగ్ స్టేజ్లో ఆరంభం నుండే టాప్ టీమ్స్తో మ్యాచ్ ఆడబోతోంది. వామప్లో కివీస్పై ఓడినప్పటికీ బంగ్లాదేశ్పై భారీ విజయం కాన్ఫిడెన్స్ పెంచింది. ప్రపంచ కప్ రేసులో దూసుకెళ్లాలంటే టీమిండియాకి ఓపెనర్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలకంగా చెప్పొచ్చు. ఓపెనర్లిచ్చే ఆరంభాలకి తోడు కోహ్లీ చెలరేగితే భారీ స్కోర్లు ఖాయం. చివర్లో ధోని ఫినిషింగ్ టచ్, హార్దిక్ పాండ్యా మెరుపులపై అంచనాలున్నాయి. ఇక బౌలింగ్ లో మన పేసర్లు స్పిన్నర్లు మంచి ఫామ్ లో ఉండడం అడ్వాంటేజ్. సఫారీలపై గెలిచి టోర్నీని ఘనంగా ఆరంభించాలని భారత్ భావిస్తోంది. ప్రాక్టీస్ లో కోహ్లీ చేతివేలికి గాయమైనప్పటికీ మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన సౌత్ ఆఫ్రికాకు భారత్తో పోరు కఠిన పరీక్షగానే చెప్పాలి. కీలక ఆటగాళ్లు గాయాలతో బాధపడుతుండటం వారికి మరో మైనస్. గత మ్యాచ్లో బంగ్లాదేశ్పై నిరాశపరిచిన సఫారీలు కోహ్లీ సేనకు ఏ మేర పోటీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే భారత్ మ్యాచ్కు కౌంట్ డౌన్ మొదలవడంతో ప్రపంచ కప్ కి సరికొత్త జోష్ రానుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఎక్కువ శాతం వన్ సైడ్గా ముగియడం అభిమానుల్ని నిరాశపరిస్తే భారత్ సఫారీల మ్యాచ్ హోరాహోరీగా సాగాలని వారు కోరుకుంటున్నారు. మరి వరల్డ్ కప్ మొదలై దాదాపు 5 రోజులు అవుతుంది. అయితే ఆ జోష్ అనేది ఇంకా కనిపించట్లేదు చాలా మంది, ఎందుకంటే టీమిండియా మ్యాచ్ అనేది మరి రేపు స్టార్ట్ కాబోతుంది. దాదాపు వారం రోజుల తర్వాత ఈ మ్యాచ్ జరగబోతుంది. మరి ఈ మ్యాచ్కి సంబంధించి మనకు విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయి, సౌత్ ఆఫ్రికా మరి ఎంతవరకు పోటీ ఇస్తుంది కోహ్లీ సేనకు అనేది, దీని మీద మనకి విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం టీఫే షెడ్యూల్ ఉన్నారు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సెక్రటరీ సునీల్ బాబు గారు, అలాగే మాజీ రంజీ సెలెక్టర్ బి మోహన్ మరికాసెప్ట్లో మనతో జాయిన్ అవుతారు. సో ముందు సునీల్ బాబు గారితో మాట్లాడదాం. సునీల్ బాబు వెల్కమ్ పవర్ షో అండి. సో మరి మ్యాచ్ వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, మరి జోష్ అనేది ఈ షెడ్యూల్ వెనుకున్న కారణం మనకి తెలిసింది ఐపీఎల్ వల్ల బీసీసీఐ రిక్వెస్ట్ తో, మరి దీని గురించి మీరు ఏమంటారు అంటే ఒక టాప్ టీమ్ లేట్ గా స్టార్ట్ చేయడం, ఆల్రెడీ రెండేస్ టీంలు రెండేస్ మ్యాచ్లు ఆడి మూడోది కూడా ఆడుతున్నాయి, సో మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ, అంటే యాక్చువల్గా చూస్తే కొద్దిగా డిసడ్వాంటేజ్ ఉంటుంది టీమ్కి, అంటే లేడ్ ఆఫ్ అంతా వన్ వీక్ గ్యాప్ అనేది ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. ఒక ఒక అదృశ్యం ఏంటంటే దీంట్లో సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్లు ఓడిపోయిన వాళ్ళతో ఫస్ట్ మ్యాచ్ పడింది. సో ఆ అడ్వాంటేజ్ ఒకటి ఉంటుంది, ఇట్స్ ఎ మైండ్ గేమ్, క్రికెట్ ఈజ్ ఎ మైండ్ గేమ్. సో డెఫినెట్గా 1 వీక్ గ్యాప్ అనేది ఇట్స్ ఎ బిగ్గర్ గ్యాప్ ఫర్ సచ్ ఎ హ్యూజ్ వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్కి. షెడ్యూల్ అనేది ఇంకా వాళ్ళు అడ్జస్ట్ చేశారు కాబట్టి మనం దానికి ఏం అనలేము. మీరు అన్నట్టు 2 మ్యాచ్లు ఒక్కొక్క టీం ఆల్రెడీ ఆడేసిన తరుణంలో రేపు ఫస్ట్ మ్యాచ్ మనం ఆడుతున్నాం ఫ్రెష్గా. సో కొద్దిగా డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ లేడ్ బ్యాక్ అనేది ఉంటుంది. కానీ నేనేమంటున్నా అంటే సౌత్ ఆఫ్రికా కొద్దిగా 2 మ్యాచ్లు ఓడిపోయిన దాంతో ఆడుతున్నాం కాబట్టి ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ ఫర్ బోత్ ద టీమ్స్ టుమారో. ఓకే, అయితే మనకి టీమ్ కంపోజిషన్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు, ఎందుకంటే మనకి చాలా కాలంగా ఒక 4th నెంబర్ స్లాట్ అనేది ఒక సందిగ్ధంగా ఉంది. అయితే ఫార్మర్ మ్యాచ్లో రాహుల్ సెంచరీ చేశాడు, సో మరి 4th ప్లేస్ ఏదైనా మార్పులు చేరుకునే అవకాశం ఉందంట, జరిగే అవకాశం ఉందంట. అంటే సారీ, ఇప్పుడు మొన్న వార్మప్ మ్యాచ్ బంగ్లాదేశ్ ఆడిన టీమే ఆడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 4th స్లాట్ గురించి ఏదైతే కన్ఫ్యూజన్ ఉండే, ఒక మ్యాచ్లో మనం జనరల్గా అసెస్ చేయడానికి ఉండదు సెట్ అయిపోయింది ఇంకా 4th స్లాట్ అని. కానీ రాహుల్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద ఫామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, ఫర్ ద టీమ్. అండ్ నేను అనుకుంటాను మొన్న బంగ్లాదేశ్తో మనం ఆడిన కార్డిఫ్లో ఆడిన మ్యాచ్ ఏదైతే టీం ఉండేనో సేమ్ కాంపోజిషన్తో ఆడతారు, ఏం చేంజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, మరి మోహన్ గారు వెల్కమ్ టు అవర్ షో అండి. నమస్కారం. సో రేపు మ్యాచ్ జరగబోతుంది ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్, సో మీ ప్రెడిక్షన్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి?
అంటే ఇప్పుడు డెఫినెట్లీ ఇండియా విల్ స్టార్ట్ యాజ్ అ ఫేవరెట్ అండి. బట్ ఒకటి ఏమంటే సౌత్ ఆఫ్రికా 2 times వాళ్ళు ఓడిపోయినారు. సో ఆ టీమ్ ఎగేన్స్ మనం ఈజీగా ఎప్పుడు తీసుకోదు, బికాజ్ దే మైట్ కమ్ బ్యాక్. సో మన పెర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ మన పెర్ఫార్మెన్స్ చాలా బాగుండాలా. అండ్ ఐ హోప్ బ్యాటింగ్ మనం ఫస్ట్ చేస్తే 300+ చేసినాక వాళ్ళని చేజింగ్లో మనం ఎక్కువ ప్రెజర్ పెట్టవచ్చు. అంటే ఐ థింక్ సునీల్ చెప్పినలాగా రాహుల్ విల్ బి నంబర్ 4, ఎందుకంటే ఎవరు ఫామ్లో ఉన్నారో ఆ ప్లేయర్ని మీరు ఆడిపియాలా. అండ్ హోప్ఫుల్లీ ఇండియన్ టీమ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ వీ హ్యావ్ 1 spinner టు బౌల్ ఎదర్ కుల్దీప్ ఆర్ యజ్వేందర్. సో ఇన్ దాట్ వే వాట్ విల్ డూ రవీంద్ర జడేజా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ విల్ బీ ఇన్ ద టీమ్ అండి. అండ్ గుడ్ కాంబినేషన్ ఉంది, ధోని విల్ బీ ఇన్ ద నంబర్ 5 అండ్ ఫాలోడ్ బై కేదార్ జాదవ్ ఫిట్ ఉంటే. దెన్ హార్దిక్ పాండ్యా ఇస్ దేర్ యాజ్ ఆల్రౌండర్. సో ఆల్రౌండర్స్ స్పెషల్లీ 3 medium పేసర్స్ మన టీంలో ఆడతారు. ఫస్ట్ మ్యాచ్ నుంచే మనం ప్రొఫెషనల్ అప్రోచ్ తోటి మనం పెర్ఫామ్ చేయాలండి. ఓకే సునీల్ బాబు గారు, అయితే మనకి వన్డేలో ముఖ్యంగా ఓపెనర్లు ఇచ్చే ఆరంభం అనేది చాలా కీలకం. వాళ్ళు ఇచ్చే దాని మీద మనకి మిడిల్ ఆర్డర్ కానీ రైడర్ కానీ ఒక హ్యూజ్ స్కోర్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. మరి ఓపెనర్స్ ఫామ్ గురించి ఏమంటారు మీరు? రోహిత్ శర్మ ధావన్ ఒక ఇంగ్లాండ్ లో మంచి రికార్డ్ ఉంది ఓపెనర్స్ గా, ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు, అంతకుముందు జరిగిన కొన్ని వన్డే సిరీస్ లో. సో మీరేమంటారు? ఓవరాల్ టీమ్ ఫామ్ ఈస్ వెరీ గుడ్, ఫెంటాస్టిక్. అంటే ఎవ్రీబడి ఈస్ స్పీకింగ్, ఎవ్రీబడి ఈస్ ఇన్ గుడ్ ఫామ్. యాజ్ ఎ ఫేవరెట్ దిగినాం. ప్లస్ ఇంకో ఒక పెద్ద విషయం ఏంటంటే సౌత్ ఆంటన్లో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి లాస్ట్ మంతే ఇంగ్లాండ్ పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 373 హైయెస్ట్ స్కోర్ చేసింది అదే గ్రౌండ్లో. మళ్ళీ ఆ గ్రౌండ్లో లోయెస్ట్ స్కోర్ ఉంది, పోయిన ఛాంపియన్స్ ట్రోఫీలో 2004 యుఎస్ వాజ్ బీటెన్ బై ఆస్ట్రేలియా. సో ఓవరాల్గా వికెట్ కూడా చాలా మంచి వికెట్ కాబట్టి డెఫినెట్గా ఇండియా ఐ బిలీవ్ విల్ ఆప్ట్ ఫర్ బ్యాటింగ్ డెఫినెట్లీ, బికాజ్ నాకు కొద్ది ఐడియా ఉంది సౌత్ ఆంటన్లో హౌ ద వికెట్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ దేర్. ఎందుకంటే దానికి ఇంటర్నేషనల్ కేటగిరీలో రావడమే 2003 వచ్చింది సౌత్ ఆంటన్ వికెట్కి. సో డెఫినెట్గా ఇండియా విల్ డెఫినెట్లీ పీక్. ప్రతి ఒక్కరు మనము రోహిత్ శర్మ గురించి మాట్లాడితే ఎప్పుడైనా కూడా మనకు ఎప్పుడు అవసరమో అప్పుడే ఆడినారు రోహిత్ శర్మ. అండ్ రోహిత్ శర్మ క్యాన్ బి వెరీ డేంజరస్ ఇఫ్ హీ కమ్స్ ఇన్ టు ఫామ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మ్యాచ్ ఇట్ సెల్ఫ్. అండ్ డెఫినెట్గా ఐ థింక్ రేపటి నుంచే హీ విల్ స్టార్ట్ ప్లేయింగ్. ఎందుకంటే డిమారలైజ్ అయ్యి ఉన్న ఒక టీంతో ఆడుతున్నాం మనం రేపు సౌత్ ఆఫ్రికా అని. సౌత్ ఆఫ్రికా మీరు వాస్తవంగా చూస్తే వరల్డ్ కప్లో రికార్డ్ చూసుకుంటే వాళ్ళు లేట్గా ఎంటర్ అయ్యారు, మీకు తెలుసు. వాళ్ళు 1991 దే కేమ్ బ్యాక్ టు ఇంటర్నేషనల్ క్రికెట్ అగైన్. సో వరల్డ్ కప్స్ వల్ల మనకు వాళ్ళకు జరిగిన వరల్డ్ కప్లో 4 matches మనం వాస్తవంగా 3 ఒకటే మ్యాచ్ గెలిచినాం. 2015 గెలిచినాం మనం వాళ్ళ పైన, కానీ పెద్ద భారీ 130 runs మెజారిటీతో కొట్టినాం, లీడ్తో కొట్టినాం వాళ్ళని. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం సౌత్ ఆఫ్రికా లుక్స్ వీక్, దేర్ బౌలింగ్ లుక్స్ ఎక్స్పోజ్డ్. ఎందుకంటే 2 matches అబౌ 300 ఇచ్చారు వాళ్ళ బౌలర్స్ మన జరిగిన 2 matches. సో ఓవరాల్గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా డెఫినెట్లీ లుక్స్ వీక్ టుమారో. ఓకే, మీరేమంటారు మోహన్ గారు? అంటే సౌత్ ఆఫ్రికా 2 matches కూడా ఓడిపోయింది, మరి వాళ్ళకి ఇండియన్ టీంతో అనేది ఒక టఫ్ కాంపిటీషన్ అనేది చెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళు కంబ్యాక్ అవ్వాలన్నా కూడా అంచనాలకు మించి ఆడాలనుకుంటున్నాం, మీరేమంటారు? అది డెఫినెట్ అండి, మనది ఫస్ట్ మ్యాచ్ అండి. డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంత బాగలేదు, కానీ బట్ ఏ టీమ్ అంత బాగా పెర్ఫామ్ చేయలేదు ఆ టీమ్ ఎగేన్స్ మనం ఎక్కువ పెర్ఫామ్ చేసి ఫామ్లో రావాలి మనం ప్లేస్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ మ్యాచ్. ఈయన చెప్పినలాగా సునీల్ చెప్పినలాగా రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధావన్ ఫస్ట్ వికెట్కి వాళ్ళు స్టార్ట్ ఇస్తే, మంచి స్టార్ట్ ఇస్తే డెఫినెట్లీ మనం ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేయవచ్చు. ఈవెన్ మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ పార్ట్నర్షిప్ మిడిల్ ఆర్డర్లో కూడా ఎస్పెషల్లీ ధోని ఉండగా కేదార్ జాదవ్ లేకపోతే హార్దిక్ పాండ్యా తోటి ఒక పార్ట్నర్షిప్ డెవలప్ అవుతుంది. బట్ నెవర్ అండర్స్టిమేట్ సౌత్ ఆఫ్రికా, ఎందుకంటే వాళ్ళు 2 matches ఓడిపోయినాక మనం బెస్ట్ పెర్ఫార్మెన్స్ అలా అప్సెట్ చేయవచ్చు అని అట్లాంటి వాళ్ళ వ్యూ తోటి వాళ్ళ టీమ్ మీటింగ్లో కూడా మాట్లాడుకుంటారు వాళ్ళు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఫస్ట్ మ్యాచ్ నుంచి లైక్ ఎ ఛాంపియన్ టీమ్ లాగా మనం ఇండియన్ టీమ్ డెఫినెట్లీ బాగా పెర్ఫామ్ చేయాలా. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ సైడ్, ఆ బ్యాట్స్మెన్ అంతా పెర్ఫామ్ చేసి 300+ runs సునీల్ చెప్పిన చేసి మనం మన బౌలర్స్కి మన ఫీల్డింగ్ సపోర్ట్ ఉండాలి. ఫీల్డింగ్ సపోర్ట్ ఉంటే ఏమవుతుంది, క్యాచెస్గా యాక్సెప్ట్ చేస్తారు. ఒక్కొక్క రన్స్ స్టాప్ చేస్తే కూడా నేను మ్యాచ్ చూడని పాకిస్తాన్ టీము ఫీల్డింగ్ తోటి వాళ్ళు ఎక్కువ గెలిచిన వాళ్ళు, బికాజ్ క్యాచెస్గా యాక్సెప్ట్ చేసుకున్నారు. అండ్ దట్స్ ఇంపార్టెంట్, మనం ఎంత స్కోర్ చేసినాక కూడా ఆ స్కోర్ని మనం డిఫెండ్ చేసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
సో డెఫినెట్లీ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో డెఫినెట్లీ విల్ డెఫినెట్లీ డూ వెల్ అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్పిన్నర్ ఆర్థడాక్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆయన ఆ బౌలింగ్ అట్లాంటి బౌలింగ్ వాళ్ళు ఎప్పుడు ఫేస్ చేయలే హోప్ఫుల్లీ మన టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300+ చేసుకుని ఫస్ట్ మ్యాచ్ నుంచే మనం ఛాంపియన్ టీం లాగా కనిపించాలి పెర్ఫార్మెన్స్ తోటి అప్పుడేమవుతుంది ఆ మోరల్ ఎనీ టీమ్ లెట్ ఇట్ బి బంగ్లాదేశ్ ఉండని ఏ టీమ్ ఉండని మనం చాలా స్ట్రాంగ్ టీమ్ అని పెర్ఫార్మెన్స్ బాగుండాల అండ్ ఫస్ట్ మ్యాచ్ పెర్ఫార్మెన్స్ ఫామ్ లో వస్తే ప్లేయర్ ఈ డెఫినెట్లీ మెయింటైన్ దట్ ఫామ్ ఓకే సునీల్ బాబు అయితే వాట్ అబౌట్ కోహ్లీ ఫస్ట్ టైం హీ విల్ లీడ్ వరల్డ్ కప్ లో లీడ్ చేయడం ఇండియన్ టీమిండియాని ఫస్ట్ టైం సో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అదే టైంలో ప్రెషర్ ఉంటుంది సో ఎట్లా ఉండబోతుంది క్యాప్టెన్సీ అంటే నార్మల్ వన్డే సిరీస్లతో పోలిస్తే వరల్డ్ కప్ అనేది హ్యూజ్ టోర్నమెంట్ సో ప్రెషర్ని అక్కడ ఉన్న పరిస్థితులు తగ్గట్టు ఆడితేనే బాగా విజయాలు అందుకోగలం టైటిల్ రీచ్ అవ్వగలం అని చెప్పేసి బిఫోర్ ది టోర్నమెంట్ అతను ఆల్రెడీ ప్రెడిక్ట్ చేశాడు సో మీరేమంటారు అంటే నరేష్ గారు హీ హాజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాజ్ ఎ కెప్టెన్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్ ఎందుకంటే హీఈస్ ద బెస్ట్ కెప్టెన్ యాజ్ ఎ చేసింగ్ టీమ్ మనం చాలాసార్లు చూసినాం ఈకెన్ సింగిల్ హ్యాండెడ్లీ చేజ్ చేసుకుంటూ ఎలాంటి స్కోర్ ఉన్నా కూడా ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నా కూడా ఈ చేజ్ బిగ్ స్కోర్స్ అండ్ హీ హాజ్ వన్ మ్యాచెస్ సింగిల్ హ్యాండెడ్లీ ఫర్ ద కంట్రీ సో అతని పైన పెద్ద ప్రెషర్ ఏం ఉండదు అని నేను అనుకుంటాను ఎందుకంటే అలవాటు అయిపోయింది హీ హాజ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ఎ లాంగ్ 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 టైమ్ అండ్ క్యాప్టెన్సీ వచ్చినాక కూడా ఈ ప్రూవ్డ్ మెనీ టైమ్స్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ధోని ధోని ఉన్నంత వరకు పక్కన రోహిత్ కోహ్లీ ఎక్కువ బాదర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అని నా అభిప్రాయం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కోహ్లీ మైండ్లో ఇప్పుడు డెఫినెట్గా రన్ అవుతుంది ఏంటంటే ఫస్ట్ మ్యాచెస్ ఇప్పుడు మనకు 5th నుంచి 16th వరకు జరిగే 4 మ్యాచ్లు ఫస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో రేపు అయితే మళ్ళీ ఆస్ట్రేలియాతో లండన్లో ఉంది తర్వాత నాటింగ్హామ్లో న్యూజిలాండ్తో ఉంది తర్వాత మాంచెస్టర్లో జరుగుతో పాకిస్తాన్తో ఇంకేం అది అంబిగ్యూటీ ఉంది కాబట్టి ఆ మ్యాచ్ ఈ 4 మ్యాచ్లు గెలిస్తే మనం కన్సాలిడేట్ అయిపోతామండి టోర్నమెంట్లో ఎందుకంటే 9 మ్యాచెస్ ఆడేటప్పుడు ఫస్ట్ 4 మ్యాచెస్ అన్ని టఫ్ టీమ్స్ ఉన్నాయి అన్ని మంచి టీమ్స్ ఉన్నాయి కానీ వీఆర్ బెటర్ దెన్ ఎవ్రీబడి ఇప్పుడు ఉన్న కరెంట్ ఫామ్లో కొనసాగితే సో కోహ్లీ మైండ్లో కంఫర్ట్ జోన్ అనేది ఇదే ఈ 4 మ్యాచెస్లో గీట ఇఫ్ దే స్కోర్ అట్లీస్ట్ 4 మ్యాచెస్ గెలిచి 5th మ్యాచ్ విత్ ఆఫ్ఘనిస్తాన్ సో ఈ 4 మ్యాచెస్ వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ విల్ బి వెరీ ఈజీ ఫర్ ద కోహ్లీ ఓకే ఓకే సినిమా బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మనం డిస్కస్ ఓకే మోహన్ గారు మీరేమంటారు కోహ్లీ కెప్టెన్సీ గురించి ఫస్ట్ టైం లీడ్ చేయబోతున్నారు వరల్డ్ కప్లో చాలా అంచనాలు ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హ్యూజ్గా ఉంటాయి ఎందుకంటే ఇండియా ఇస్ క్రికెట్ రిలీజియన్ కంట్రీ సో మీరేమంటారు కెప్టెన్సీ ఎట్లా ఉండబోతున్నారు అనుకుంటున్నారు అంటే అండ్ డెఫినెట్లీ విరాట్ కోహ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ ఇన్ వరల్డ్ క్రికెట్ అని హీ హాజ్ ఆల్రెడీ వన్ టెస్ట్ మ్యాచెస్ ఇంకా వన్ డే మ్యాచెస్ అని డెఫినెట్లీ ఫస్ట్ డెబ్యూ చేస్తున్నా యాజ్ ద కెప్టెన్ వరల్డ్ కప్ సేమ్ స్ట్రాటజీ ఉంటుంది ఓన్లీ యూ హ్యావ్ టు పెర్ఫామ్ వెల్ టీమ్ని ఎట్లా మోటివేట్ చేయాలా టీమ్ని ఎట్లా మీరు ఇన్స్పైర్ చేసుకుని వీ షుడ్ ట్రై టు మోటివేట్ దెమ్ అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేయాలని అట్లాంటి ఒక మంచి వ్యూ తోటి విరాట్ కోహ్లీ విల్ గో విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే విరాట్ కోహ్లీ హిమ్సెల్ఫ్ విల్ పెర్ఫామ్ వెల్ ఒక క్యాప్టెన్ టీంలో పెర్ఫామ్ చేసే బ్యాటింగ్లో రిమైనింగ్ ప్లేయర్స్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తోటి వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు దాట్స్ ద బ్యూటీ ఆఫ్ విరాట్ కోహ్లీ అంటే నేనున్నాను నేను పార్ట్నర్షిప్ డెవలప్ చేస్తా ఫస్ట్ వికెట్ మంచి స్టార్ట్ ఇచ్చినాక నంబర్ 3 బ్యాటింగ్లో డెఫినెట్ నేను పార్ట్నర్షిప్ ఈవెన్ విత్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లైక్ లిటిల్ బి రాహుల్ ఆర్ ధోని లేకపోతే ఈవెన్ కేదార్ జాదవ్ హార్దిక్ పాండ్యా వాళ్ళతోటి నేను ఎంతసేపు ఆయన వికెట్ పైన ఉంటాడో అంత రన్స్ వస్తుంది మనకి సో అట్లాంటి వరల్డ్ క్రికెట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ ఇన్ ద ప్లేయింగ్ యాజ్ ఎ కెప్టెన్ అది చాలా ఇంపార్టెంట్ అండి ఆయన ఫామ్లో ఉన్నాడు అండ్ డెఫినెట్లీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అంత ఎక్కువ డిఫరెన్స్ ఉన్నది ఎందుకంటే ఐపీఎల్లో కూడా ఆయన క్యాప్టెన్సీ చేసిండు వన్ డేలో చేసిండు T20 టెస్ట్ క్రికెట్లో చేసిండు ఆ క్యాప్టెన్సీలో డెఫినెట్లీ వరల్డ్ కప్లో కూడా ఈ వరల్డ్ కప్లో కూడా నేను పెర్ఫామ్ చేసి నా టీమ్ని గెలిపిస్తాను అంటే మన కంట్రీని అట్లాంటి స్పిరిట్ ఉన్నది అండ్ ఈజ్ అ స్పిరిటెడ్ క్రికెటర్ చాలామంది ఫారిన్ క్రికెటర్స్ ఆయనలాగా మనం ఉండాలా ఆయనలాగా యాక్టివ్ ఉండాలా అట్లాంటి ఒక స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు సో ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో డెఫినెట్లీ వీల్ డూ వెల్ అని మనం చెప్పొచ్చు ఓకే అయితే ఇంకా మన టీంలో ప్రజెంట్ నెంబర్ 4 బ్యాటింగ్ నెంబర్ 4 ఎవరనేది చాలా రోజు క్లారిటీ అనేది లేదు అయితే వార్మ్ అప్ మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ పేరు వినిపిస్తుంది సో మీరేమంటారు అంటే ఆప్షన్ కేఎల్ రాహుల్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారు డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడు ఏ ప్లేయర్ ఫామ్లో ఉన్నాడో ఆ ప్లేయర్కే ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలి రాహుల్ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ హీ హాస్ పెర్ఫార్మ్ వెల్ ఇన్ ఇంగ్లాండ్ కండిషన్స్లో
ఆ కండిషన్లో ఎవరు ఫామ్లో వచ్చినో ఆ ప్లేయర్కి మనం ఛాన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. లేకపోతే వాళ్ళు కాంబినేషన్ వైజ్ మనం ఇంకొక ఎక్స్ట్రా ఆల్రౌండర్ మనం తీసుకోవాలంటే విజయ్ శంకర్ ఉంటాడు అంతేనే కానీ, బట్ డెఫినెట్లీ రాహుల్కే ఛాన్స్ ఇస్తే బ్యాటింగ్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈజ్ ఇన్ ఫామ్ అండ్ ఆల్సో ఒక ఎండ్ ఆయన స్టేజ్ ఇవ్వచ్చు అండ్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్ అండి. అండ్ హోప్ఫుల్లీ ధోని మిడిల్ ఆర్డర్లో ఉండేటప్పుడు ఏమవుతుందంటే ధోని ఆల్సో పెర్ఫామ్ బ్యాటింగ్లో చేసి మిడిల్ ఆర్డర్లో ఒక టూ పార్ట్నర్షిప్ అంటే స్మాల్ పార్ట్నర్ విత్ హార్దిక్ పాండ్యా, ఈవెన్ కేదార్ జాదవ్, ఈవెన్ రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్ కూడా పార్ట్నర్షిప్ డెవలప్ చేస్తారండి. ఆ పార్ట్నర్షిప్ చేసేటప్పుడు ఏమవుతుంది, మన స్కోర్ పెద్ద స్కోర్ అవుతుంది, ప్లస్ 300 రన్స్. ఆ 300 రన్స్ ప్లస్ మనం చేసినాక ఏమవుతుంది, మనం డిఫెండ్ చేసుకోవచ్చు. వి హ్యావ్ ఎ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్, వెరీ హ్యావ్ ఎ గుడ్ స్పిన్నర్, వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్, అంటే ఆ టైప్ ఆఫ్ స్పిన్నర్ లేరు వేరే టీంలో. సో డెఫినెట్లీ మన టీం కాంబినేషన్ బాగున్నది కానీ, బట్ ఆ రోజు బాగా ఆడాలా, దిస్ ఎవ్రీ మ్యాచ్ ఇస్ ద న్యూ మ్యాచ్ అని ఆడాలా. ఆ రోజు బాగా పెర్ఫామ్ చేయాలా. సౌత్ ఆఫ్రికా టీము టూ మ్యాచెస్ ఓడిపోయిన వాళ్ళు. ఆ ఓడిపోయిన టీం ఎగేన్స్ మనము ఈజీగా తీసుకోవద్దు ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళు కంబ్యాక్ మనం ఫామ్లో రావాలని వాళ్ళు కంబ్యాక్ తోటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంకా బాగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళకన్నా ఎక్కువ మనం పెర్ఫార్మెన్స్ చేయాలి, అది నా వ్యూ అండి. ఓకే, అయితే నెక్స్ట్ మనం ధోని గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఈ విల్ బి ప్లే లాస్ట్ వరల్డ్ కప్ అని చాలా మంది చెప్తున్నారు. అయితే లాస్ట్ 1 ఇయర్గా అంటే వన్డేల్లో ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అనేది ధోని నుంచి మనకు కనిపించలేదు, అక్కడక్కడ తప్పిస్తే. అయితే రీసెంట్గా ఈ ఇయర్ స్టార్టింగ్లో న్యూజిలాండ్ మీద బాగా ఆడాడు. సో మీరేమంటారు ధోని బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ గురించి, ఈ వరల్డ్ కప్లో అతని రోల్ గురించి ఎట్లా? డెఫినెట్లీ ధోని యాజ్ అ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆయన డెఫినెట్లీ ఆయన పెర్ఫామ్ చేయాలి. ఆయన లాస్ట్ వరల్డ్ కప్ అని డిక్లేర్ చేసాడు అండ్ మోర్ ఓవర్ ఆయన ఉండేటప్పుడు ఏమవుతుందంటే విరాట్ కోహ్లీకి యాజ్ అ క్యాప్టెన్ విరాట్ కోహ్లీ ఆయనకి సజెషన్ ధోనియే ఇవ్వచ్చు ఎక్కువ. సో ఆయన విరాట్ కోహ్లీ ఎక్కువ డిపెండ్ అయి ఉంటాడు ధోని పైన, ఆయన స్ట్రాటజీ గురించి. ఆయన ధోని విల్ ఆల్సో సెట్ ద ఫీల్డ్ ఒక్కొక్కసారి. సో అది విరాట్ కోహ్లీ విల్ అప్రిషియేట్ ధోని యాజ్ అ మెంటర్. సో ధోని టీంలో ఉండేటప్పుడు ఏమవుతుంది, విరాట్ కోహ్లీకో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. నాకు ఒక సీనియర్ క్యాప్టెన్ వాజ్ వన్ ద వరల్డ్ కప్ ట్వైస్ T20 అండ్ అట్లాంటి ఒక స్ట్రాంగ్ బ్యాకింగ్ లాగా ఉంటుంది ధోని ఫర్ విరాట్ కోహ్లీ. సో అక్కడ స్ట్రాటజీలో ఏమవుతుందంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లో ఏమవుతుంది, ధోని పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నది, హార్దిక్ పాండ్యాతోటి బాగా పార్ట్నర్షిప్ డెవలప్ అవుతుంది, రవీంద్ర జడేజాతోటి అంటే ఆయన ఒక ఎండ్ ఉండేటప్పుడు ఏమవుతుంది, ఇంకొక ప్లేయర్ కూడా రెస్పాన్సిబిలిటీతో ఆడతారు వాళ్ళు. అంటే లాస్ట్ అవర్స్ లో ధోని హార్దిక్ పాండ్యా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ టోర్నమెంట్ లో, ఎందుకంటే ఫినిషింగ్ టచ్ అనేది ఒకవేళ చేసింగ్ వస్తున్నా ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినప్పుడు ఒక భారీ స్కోర్ చేయడంలో. సో మీరే ఉంటారు అది కరెక్ట్, ఎందుకంటే ధోని అండ్ హార్దిక్ పాండ్యా ఆడేటప్పుడు ఏమవుతుందంటే ధోని విల్ కంట్రోల్ హార్దిక్ పాండ్యా ఇన్ హిస్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్. అంటే ఒక సీనియర్ ప్లేయర్ ఉన్నాడు నేను గెలిపే అంటే వన్ ఆఫ్ ద హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఇన్ ది వరల్డ్ క్రికెట్ అని హార్దిక్ పాండ్యా అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్లేయర్స్ లైక్ వివెన్ రిచర్డ్స్ లాగా ఒక్కొక్క షార్ట్స్ ఈ ఆల్వేస్ క్లియర్స్ ద బౌండరీ లైన్. సో అట్లాంటి ఒక ప్లేయర్ ఫామ్లో రావాలా అంటే ఫామ్లో రావాలంటే నీ కాన్సన్ట్రేషన్ నీ ఆన్ దట్ డే పర్టికులర్లీ నీ పెర్ఫార్మెన్స్ బాగుంటే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్ ఇన్ వరల్డ్ క్రికెట్ అని చెప్పొచ్చు హార్దిక్ పాండ్యా. బట్ ఒక ఎండ్ ధోని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆయన రెస్పాన్సిబిలిటీతో ఆడతారు. సో డెఫినెట్లీ దేశం కోసం ఆడేటప్పుడు ఇది వరల్డ్ కప్ అండి, దేశం కోసం ఆడేటప్పుడు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని అందరు ప్లేయర్స్ కాంట్రిబ్యూట్ చేస్తారు. అయితే మీరు ఇంకా బౌలింగ్ గురించి ఏం చెప్తారు, ఇండియా పేస్ అటాక్ వరల్డ్ లోనే ఇప్పుడు బెస్ట్ గా ఉందని చెప్తున్నారు అందరూ. సో వరల్డ్ కప్ ఇంగ్లాండ్ పిచ్చే సాధారణంగా సీమ్ స్వింగ్ ఉంటాయి. సో భువనేశ్వర్, షమి అండ్ బుమ్రా ఎట్లా? డెఫినెట్లీ ద బెస్ట్ బౌలర్ ఇస్ బుమ్రా అండి, అండ్ ఫాలోడ్ బై భువనేశ్వర్ కుమార్ అండ్ మొహమ్మద్ షమి. అంటే మొహమ్మద్ షమీలు ఏమంటే ఈజ్ అ వికెట్ టికింగ్ బౌలర్ అండ్ బుమ్రా ఏమంటే ఇనిషియల్ స్టేజెస్ బాగా వేసినాక లాస్ట్ ఓవర్స్ లో రన్స్ కంట్రోల్ చేయడం బుమ్రా మీద ఎక్కువ, వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ ఇన్ ది వరల్డ్ క్రికెట్ అంటారు. సో డెఫినెట్లీ వాళ్ళ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది అండ్ మన పెర్ఫార్మెన్స్ కూడా బాగుండాలా. బట్ ఒకటి ఏమంటే క్యాచెస్ యాక్సెప్ట్ చేయాలా, గ్రౌండ్ ఫీల్డింగ్ బాగుండాలా. ఈ వన్ డే ఫార్మాట్ ఆఫ్ గేమ్లో చాలా ఇంపార్టెంట్ అది. మీరు నిన్నటి మ్యాచ్ గెలిచింది పాకిస్తాన్ గెలిచిందంటే బికాస్ ఆఫ్ గ్రౌండ్ ఫీల్డింగ్ అండ్ క్యాచింగ్. వాళ్ళు 14 రన్స్ తోటి గెలిచిందంటే ఫస్ట్ 5 బ్యాట్స్మెన్ వాళ్ళు 292 రన్స్ స్కోర్ చేసిండ్రు ఫస్ట్. ఇక్కడ ఇద్దరు సెంచరీ చేసినాక వాళ్ళు ఓడిపోయినరు.
సో డెఫినెట్లీ ఇంగ్లాండ్ అంటే వాళ్ళ ఫీల్డింగ్ బాగుండే అదే ఫీల్డింగ్ మనం ఇండియన్ టీం ఉండాలని క్యాచెస్కు యాక్సెప్ట్ చేయాలా అండ్ ఎక్స్ట్రా బాల్ ఇవ్వదు లైక్ నో బాల్ లేకపోతే వైడ్ లాగా అది ఎక్స్ట్రా రన్ అవుతుంది ఎక్స్ట్రా బాల్ అవుతుంది అడ్వాంటేజ్ టు ద బ్యాటింగ్ సైడ్ అవుతుంది సో అక్కడ చాలా కేర్ఫుల్ ఉండాలి అయితే స్పిన్నర్లు మరి ఎవరిని తీసుకుంటే అంటే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైన్ బట్టి ఎవరిని తీసుకునే అవకాశం ఉంది అంటారు ఒకళ్ళని తీసుకుంటారు మాక్సిమం డెఫినెట్లీ ఆల్రౌండర్ కోటల్ జడేజా ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ కుల్దీప్ యాదవ్ యజన్ చాల్ తోటి వాళ్ళు డిసైడ్ చేయాలా అట్లా వికెట్ ఎట్లా యూస్ఫుల్ ఉంటే అది చూడాలండి ఐ ప్రిఫర్ కుల్దీప్ యాదవ్ ఎందుకంటే ఆర్థడాక్స్ బౌలర్ అట్లాంటి బౌలింగ్ బౌలర్స్ ఎవరు లేరు వరల్డ్ క్రికెట్లో సో వాళ్ళ సీనియర్ ప్లేయర్ తోటి వాళ్ళు ఛాన్స్ తీసుకోవచ్చు బట్ డెఫినెట్లీ రవీంద్ర జడేజా ఒక సపోర్టింగ్ రోల్గా ఉంటారు అండ్ కేదార్ జాదవ్ ఈజ్ ఆల్సో మేక్ షిఫ్ట్ బౌలర్ సో ఇన్ స్పిన్ డిపార్ట్మెంట్ హోప్ఫుల్లీ ఒక మంచి కాంబినేషన్ ఉంటుంది మన స్పిన్నర్స్ కూడా ఎక్కువ రన్ ఇవ్వకుండా వికెట్ వికెట్ తీస్తే ఓకే అక్కడ వికెట్ తీయకపోతే కూడా తక్కువ రన్ ఇవ్వాలి స్పిన్నర్స్ ఏమవుతుందంటే వాళ్ళ ఆపోనెంట్ బ్యాట్స్మెన్స్ దే గో అండ్ చేస్ ఫర్ ద స్పిన్నర్ ఈ స్పిన్నర్ మనం కొట్టొచ్చు 6-4 అని అట్లాంటి ఒక ఛాన్స్ తీసుకుంటారు అక్కడ స్పిన్నర్ బాగా పెర్ఫామ్ చేయాలండి అయితే ఇంకా ఇంగ్లాండ్ పిచ్చెస్ మీరు చూస్తూ ఉంటారు ఆల్రెడీ 300 అబౌ ఎవరి మ్యాచ్ కూడా 300 అబౌ స్కోర్లు వస్తూ ఉన్నాయి 400-500 కూడా రీచ్ అవ్వచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఈ టోర్నమెంట్లో పర్టికులర్గా సో సౌతాంప్టన్ పిచ్ కూడా అట్లాగే ఉండబోతుంది అనుకున్నారు మీరే ఉంటారు డెఫినెట్లీ అండి బ్యాటింగ్ వికెట్లో ఏమవుతుందంటే ఫస్ట్ మనం బ్యాటింగ్ చేసుకుంటే ఏమవుతుంది 300+ రన్స్ చేసి ఓపెన్ సెకండ్ వాళ్ళని ప్రెజర్లు ఉంటారు చేసింగ్లో సో డెఫినెట్లీ వీ షుడ్ ప్లే వెల్ ఫ్రమ్ ద ఫస్ట్ మ్యాచ్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు మా స్టూడియోకి వచ్చి మీ సెషన్ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపటి మ్యాచ్లో ఇండియా గెలిచి ఈ వరల్డ్ కప్ జర్నీ అనేది చాలా గ్రాండ్గా మొదలు పెట్టాలని కోరుకుందాం. సో ఇది వరల్డ్ కప్ స్పెషల్ లైవ్ షో. నమస్తే.